యాసంగి ధాన్యం కొనుగోలులో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 6.75 లక్షల టన్నులతో రికార్డులకెక్కింది. నిజామాబాద్, జగిత్యాల 2-3 స్థానాల్లో నిలిచాయి. రాష్ట ప్రభుత్వం ఈసారి రికార్డు స్థాయిలో 11 లక్షల మంది రైతుల నుంచి 65.56 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం 13,477 కోట్లు ఖర్చు చేసింది. నిరుటి యాసంగితో పోల్చితే ఈ సీజన్లో 15.88 లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసింది. రాష్ట వ్యాప్తంగా 7,038 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించింది. 4 రోజుల క్రితం ఒకేసారి 3,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా సోమవారం మరో 1,500 కోట్లు జమ చేయడంతో డబ్బు చెల్లింపు ప్రక్రియ కూడా దాదాపుగా ముగిసింది.